అంబర్పేట్ గోల్నాక తులసిరామ్ నగర్ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ దాసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సందర్శించి వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన డివిజన్లో సర్టిఫికేట్లను పంపిణీ చేసి అనంతరం వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో 90% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్టు, ప్రతి డివిజన్లో మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని, ప్రజలు బ్రహ్మాండంగా వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు నారని తెలిపారు. కొద్దిగా ఎనక చేయాలి మేడము. అరే రమేష్ అచ్చుడు రమేష్ కూర్చోలే ఇంకా నీకు ఇయ్యలే అమ్మా రమ్ చేయదు అయ్యో కూర్చో 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 అమ్మా కూర్చో ఆడ ఇంజక్షన్ ఓకే థ్యాంక్ యూ వెళ్ళాము భయ్యా కొంచెం ఎన్గా జరుగు వాళ్ళు కాలనీ వాళ్ళు ఉండని అన్నా అందరు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని ఏరియాల్లో కూడా 90% వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల్లో ప్రతి ఏరియాలో ప్రతి డివిజన్లో కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన ఏరియాలు అన్నింటిలో కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ గోల్నాక ఐసీ రామ్నగర్ కమిటీ హాల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మన కాలేరి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు, మన అది కార్పొరేటర్ దూసరి లావణ్య గారు కూడా ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వ్యాక్సినేషన్, ఈరోజు ఇక్కడ ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఈరోజు 400 డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ డోసెస్తోని ఇక్కడ మొత్తం 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ మా కార్పొరేటర్ ఆయన దూసర్ లావణ్య గారు కూడా మంచిగా కేర్ తీసుకొని అన్ని ఏరియాల్లో, ఇప్పుడు ఈ ఒక్క ఏరియానే కాదు, ప్రతి డివిజన్లో, ప్రతి గల్లీలో, ప్రతి మొత్తం కాన్స్టిట్యున్సీలలో కూడా ప్రతి దగ్గర కూడా వ్యాక్సినేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక ఒక నల్లకుంట, తార్నాక అని కాకుండా హైదరాబాద్ మొత్తంలో 90% జరుగుతుంది. దానివల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకొకటి, లాస్ట్ టైం కోవిడ్ వచ్చి 3 నెలలు ఇంట్లో ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ఎలా అందుతుందో అని కొంచెం ఆలోచన ఉండేది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆ 3 నెలలు వాళ్ళు రెస్ట్ తీసుకొని ఇంటింటి, అంటే వాళ్ళు 3 నెలలు ఉండి కూడా ఇప్పుడు ఆ వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరుగుతుంది. చాలామంది కొంతమంది కొంచెం భయపడ్డారు స్టార్టింగ్లో, ఇప్పుడు అసలు వాళ్ళకి భయం లేదు. ప్రతి ఒక్కరు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ వ్యాక్సినేషన్ బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచిగా 90% వ్యాక్సినేషన్ జరగడం చాలా సంతోషకరమైన విషయం.